మన జీవితాల్లో చాలా విగ్రహాలు ఉన్నాయి. మొట్టమొదటిది మనమే మన విగ్రహం. మనం స్వార్థంగా బ్రతుకుతున్నాం, స్వార్థంగా బ్రతుకుతున్నాం. దేవునికన్నా దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అది విగ్రహమే. నీ అందం ఒక విగ్రహం, నీ డబ్బు ఒక విగ్రహం, మన శరీరం ఒక విగ్రహం. చాలా విగ్రహాలు ఉన్నాయి మన జీవితాల్లో. కొంతమందికి ఆడవాళ్ళకి చీరలు పిచ్చి, మగవాళ్ళకి డబ్బు పిచ్చి, మద పిచ్చి, మగ పిచ్చి, డబ్బు పిచ్చి, అందం పిచ్చి, బంగారం పిచ్చి, కొంతమంది కారులు పిచ్చి ఉంటుంది, కొంతమంది ఇల్లులు పిచ్చి ఉంటుంది, కొంతమందికి తిండి పిచ్చి ఉంటుంది, కొంతమందికి అమ్మాయిలు పిచ్చి ఉంటుంది, కొంతమందికి సినిమాలు పిచ్చి ఉంటుంది. రకరకాల పిచ్చి పిచ్చిలు పట్టి ఉన్నాము మనం. పిచ్చోళ్ళు ఉన్న లోకం ఇది. ఆ పిచ్చోళ్ళందరినీ, ఈ పిచ్చోళ్ళందరినీ సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు ఆయన. ఈ విగ్రహాలు ఉన్నాయే, ఇవే మన విగ్రహాలు. మనం అనుకుంటాం లోకంలో ఎవరో ఒక పెద్ద విగ్రహం పెట్టి పూజిస్తే వారు విగ్రహారాధికులు, వీరు విగ్రహారాధికులు అని మనం ఎత్తు చూపించే ముందు ముందు మనం తెలుసుకోవాలి మన మదిలో ఉన్న విగ్రహాలు ఏంటి. కట్టేసుకున్నాం పెద్ద దుర్గాలు. అందుకే పౌలు గారు వివరిస్తూ క్రీస్తుకు విరుద్ధమైన ప్రతి దుర్గమును, క్రీస్తుకు విరుద్ధమైన, క్రీస్తు సువార్తకు విరుద్ధమైన ప్రతి దుర్గమును, దుర్గం అడ్డుబండలుగా ఉన్నాయి స్తూపాలుగా, ప్రతి దుర్గమును క్రీస్తు పాదాల దగ్గర పడేయాలా, క్రీస్తు పాదాల దగ్గర పడేయాలా. మన మదిలో పెట్టేసుకున్నాం పెద్ద పెద్ద దుర్గాలు, ఆ దుర్గాలన్నీ కూల్చి యేసు పాదాల దగ్గర పడేయాలి. ఏంటా దుర్గాలండి? ఇగా ఇప్పుడు చెప్పాను కదా ఈ పిచ్చులన్నీ, ఈ పిచ్చులన్నీ బుర్రలోకి ఉన్నాయి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 12:2 ఉంటుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొని. మనస్సు మారి రూపాంతరం చెందాలి, ట్రాన్స్ఫిగరేషన్. మనస్సు మార్చాలి, రూపాంతరం, ఎ న్యూ హార్ట్, ఎ న్యూ మైండ్. పూర్వకాలం నుంచి నేర్చుకున్నవన్నీ, ఆ దుర్గాలన్నీ యేసు పాదాల దగ్గర పడేయాలా. అవన్నీ జరగాలంటే ముందు మనము తండ్రి దగ్గరికి రావాలి. వి షుడ్ కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. ఎక్కడున్నావు నువ్వు? ఏ పిచ్చులో పడుకొట్టుకుంటున్నావు? ఏ పిచ్చు నాకు తెలియదు. నువ్వు పబ్జి పిచ్చా? ఫేస్బుక్ పిచ్చా? ఫేస్బుక్లో అమ్మాయిలు చూసే వీడియోలు పిచ్చా? లేకపోతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి రకరకాల, నేను పేర్లు చెప్పను కానీ, ఎంటర్టైన్మెంట్ సినిమాకి సంబంధించి వ్యంగ్యమైన జోకులు, అశ్లీలమైన జోకులు, శారీరక సంబంధమైన వ్యంగ్యమైన బూతులతో కూడిన జోకులు, ఆ జోకులు కోసం కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేషన్లో ఆ పిచ్చి పట్టున్నావా? అందులో భయంకరమైన స్త్రీలు యాంకర్స్గా ఉంటూ సగం సగం బట్టలు వేసుకుంటున్న ఆ యాంకర్స్ కోసమే ఆ ప్రోగ్రామ్స్ చూస్తున్న ఆ పిచ్చులో ఉన్నావా? లేకపోతే సీరియల్ పిచ్చులో ఉన్నావా? లేకపోతే ఈ లోక సంబంధమైన తాగుడు పిచ్చి, ధనం పిచ్చి, డబ్బు పిచ్చి, ఏ పిచ్చులో ఉన్నావు? ఏదో పిచ్చి పట్టుంటుంది, ఆ పిచ్చే నీకు విగ్రహం. కొంతమందికి భర్తలంటే పిచ్చి, నీ భర్తే నీకు విగ్రహం. కొంతమందికి భార్యలు పిచ్చి, భార్యలే విగ్రహం. ఉద్యోగం పిచ్చి, ధన సంపాదన పిచ్చి, బిజీ బిజీ అంటావు. ఈ బిజీలో కొట్టుకుంటూ ఈ విగ్రహాలన్నీ బుర్రలో పేరుకుపోయాయి. ఆ విగ్రహాల వలన మనకేమంటుకుందంట? మలినం, మలినం. అందుకేమంటున్నారాయన? మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు, యావత్తు మొత్తం తీసేస్తానంటున్నాడు. హీ విల్ క్లీన్ ఎవ్రీథింగ్. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేస్తాను, తీసివేసేస్తాను, సమూలంగా పూర్తిగా తీసేస్తాను. తీసేసి తీసేసి పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహం వచ్చినప్పుడు మనకు వచ్చే వరం ఏంటంటే 26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలోంచి తీసివేసేస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను. గుండెను రాయి చేసేసుకున్నాడు రా అంటారు. రాయి చేసుకోవడం అంటే ఏంటి అర్థం?
మాంసగుండు లేదని అర్థం. మాంసగుండు అంటే మెత్తగా ఆలోచించలేదు, అంత కఠినమైన హృదయం అయిపోయింది. చెప్పండి లోకంలో బయటికి వెళ్ళండి, లోకం అంతా కఠినం. మెకానికల్ లైఫ్, కమర్షియల్ లైఫ్, మనిషికి మనిషికి మధ్య ప్రేమ లేదు, మొండితనం పెరిగిపోయింది, రాతి హృదయం పెరిగిపోయింది. ఆ రాతి హృదయం వలన మనం ఏమవుతున్నామంట, మన అపవిత్రతలోకి వెళ్ళిపోతున్నాం, మార్చుకునే బుద్ధి లేదు. ఈరోజు ఈ ప్రసంగం ఇదే ప్రసంగం. సపోజ్ నేను వైన్ షాప్ ముందు నించోని, ఆ వైన్ షాపులో మందు బాటిల్స్ కొనుక్కొస్తున్న వాళ్ళందరి దగ్గర నించోని, మందు మానండి అయ్యా, మందు మానండి అయ్యా అన్నానే అనుకో, అన్నానే అనుకో, వాడు ఇచ్చే సమాధానం ఏంటి, చాలు చాలేవా ఎలా మార్చుకోవడానికి హృదయము అంగీకరించలేని మనసు, దాన్నే రాతి హృదయం అంటారు. రాతి హృదయం, ఆ రాతి హృదయాన్ని తీసేస్తాడంట ఆయన. నువ్వు మానలేని నీ చేత మానిపిస్తాడు, ఆమేన్, దేవునికి స్తోత్రం. నువ్వు చేయలేని నీ చేత చేయిస్తాడు, దేవునికి స్తోత్రం. నువ్వు మార్చుకోలేని స్వభావాన్ని నీతో నీ చేత మార్చుకునేటట్టు చేస్తాడు. అది దేవుడు చెప్పేది. ఆయన దగ్గరకు వస్తే ఏంటి మేలండి, ఈ క్రిస్టియన్స్ అండి, ఓ వీధి వీధి తిరుగుతారండి, సువార్త అంటారండి, మతం మార్చేస్తున్నారండి. మతం మార్చట్లేదు, మతిని మారుస్తున్నారు, దేవునికి స్తోత్రం. మతిలో చెయ్యలేనిది చేయిస్తున్నారు. ఎస్, క్రైస్తవులు చెప్పే సువార్త వలన, క్రైస్తవులు చెప్పే సువార్త వలన, దైవ గ్రంథములో చెప్పబడిన వాక్యం వలన, క్రీస్తు దగ్గరకు వచ్చిన వారు అనేకులు, కొన్ని లక్షల మంది, లక్షల మంది. చరిత్ర చెప్తుంది 2000 సంవత్సరాల నుంచి భయంకరమైన దుర్మార్గులు మారిపోయారు, భయంకరమైన నరహంతకులు మారిపోయారు, భయంకరమైన బందుబడు దొంగలు మారిపోయారు, భయంకరమైన తాగుబోతులు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, పెద్ద పెద్ద నాయకులు సైతం వారి జీవిత ఆలోచనలు మార్చుకున్నారు, స్ఫూర్తి తెచ్చుకున్నారు, యేసుక్రీస్తు బోధనలు చూసి స్ఫూర్తి తెచ్చుకున్నారు. దీన్ని మతమని మనం పిలవలేము, దీన్ని మతి మార్చేది. ఏం మతి అంటే మీ అభిమతాన్ని మార్చేది. మీ అభిమతం ఏంటి, నేను ఎలాగే తాగుతాను, దాన్ని సైతం మార్చగలిగేవాడే మన తండ్రి. ఎస్, నేను ఎలాగే తిరుగుతాను అది నీ అభిమతం, కానీ ఆ అభిమతాన్ని సైతం మార్చగలిగేవాడే. మతం మార్పిడి కాదండోయ్, మతం మార్పిడి కాదు, తెలుసుకోండి, తెలుసుకోండి సత్యం. మన మతిని మారుస్తుంది మన మతి. ఏం మతి, ఎక్కడున్నావు, ఏ మతిలో ఉన్నావు, ఏం మతి, రకరకాల మతిలో ఉన్నావు. ఆ విగ్రహాలన్నీ వలన నీకు అంటుకున్న మలినాన్ని ఆయన క్లీన్ చేస్తానంటున్నాడు.